హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సినీప్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చారు. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా, ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. సూర్యతేజ ఏలే హీరోగా రూపొందుతున్న చిత్రం భరతనాట్యం. సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ ఇన్ ది వరల్డ్ అనేది ఉపశీర్షిక. కేవీఆర్ మహేంద్ర దర్శకుడు, పాయల్ సరాఫ్ నిర్మాత. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన పాటను స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపూడి చేతుల మీదుగా విడుదల చేశారు. డుగుగుడు అంటూ సాగే ఈ పాటను కాసల శ్యామరాయగా వివేక్ సాగర్ స్వరపరిచారు. మంగ్లీ హై పిచ్ లో ఆలపించి ఈ పాటకు మరింత ఎనర్జీ తెచ్చిపెట్టిందని మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యంగ్ టాలెంటెడ్ హీరో నరేష్, అగస్త్య, భావన, జ్ఞానేశ్వరి, కాన్రేగుల ప్రధాన పాత్రలో నటించిన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మాయలో మేఘా మిత్రా పేర్వార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శాలిన నంబు, రాధాకృష్ణ నంబు నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 15 విడుదలైన నేపథ్యంలో చిత్ర యూనిట్ స్పెషల్ చిట్చాట్ చేసింది. ఆ ఇంటర్వ్యూ పై మీరు లుక్ ఏంటి? వెరీ ఎక్సైటెడ్. అసలు ఎంత క్రియేటివిటీ మా డైరెక్టర్ కి. కార్ డ్రైవ్ మూవీ అంటే కార్ లోనే ఇంటర్వ్యూ పెట్టారు. సో నరేష్, హౌ వాస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ వర్కింగ్ విత్ us? బా కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. అండ్ అదేంటి, నీకు అదర్ వైస్ కూడా కార్ డ్రైవింగ్ వచ్చు కదా? అంటే ఇంకా బా నేర్చుకున్నాను. నరేష్ ఇస్ అ వెరీ సేఫ్ డ్రైవర్. విమెన్ డ్రైవింగ్ అంటే నీ ఒపీనియన్? సో నరేష్ ఎప్పుడైతే డ్రైవ్ చేస్తున్నాడో హి ఆల్వేస్ అడ్జస్ట్ మై స్టీరింగ్. ఓకే, హిస్ లైక్ దిస్. ఇంకా నేను ఆన్సర్ చెప్పక్కర్లేదు అనుకుంటా. మా ఏంటి జ్ఞానేశ్వరికి కూడా అంటే చూడటానికి మాయాకి నార్మల్ గానే తన డామినెంట్ ఉండాలి, బట్ నాకు ఐ థింక్ సమ్వేర్ సబ్ కాన్షియస్లీ ఇన్ మై పర్సనాలిటీ ఇస్ దేర్. అది ఉంది, బట్ అదర్వైజ్ మాయా ఇస్ లైక్. పెళ్ళికి వస్తున్నావు కదా? Yeah, Maya. But I love you, Maya. I know, sweetheart. I'm a very soft person. And spiritually soft. And you have similarities, a Sindhu personality. Ah, ante Bhavna. Bhavna, pretty much the same. Oh, interesting. Shani, RK, my producers. My producers. Valu, how is their personality, their character on sets? Whom do you like most? RK and Shalini. I like both RK. అంటే శాలిని ఇష్టం లేదని కాదు, ఐ లైక్ ఆర్కే మోర్. శాలిని, యు హావ్ టు రిమెంబర్ దిస్. ఓకే, నో, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డిప్లొమాటిక్. మేఘా, వాట్ వాస్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ మేఘా నరేష్? ఇంప్రెషన్ పక్కన పెడితే ఫస్ట్ మేఘా అంటే అమ్మాయి అనుకున్నాను. ఓకే, నైస్, లైక్ అమ్మాయిలు కూడా నైస్ అంటే అలా కాదు. సో నైస్ గర్ల్స్ కూడా వస్తున్నారు, బాగా డెవలప్ అవుతుంది, బాగుంది అనుకున్నా. సో చూడంగానే రోడ్ మీద వెయిట్ చేస్తున్నారు. అంటే మేఘా డైరెక్టర్ అంటే నేనే అన్నాడు. ఓకే, మేఘా హ్యాస్ ఎ స్ట్రెంగ్త్ ఆఫ్ రైటింగ్, హీ కన్విన్స్.
and a lot of clarity in every scene he writes. Uh-huh. He exactly knows what he wants. Speak about Vamsi. D.O.P. Vamsi. I think Naresh knows Vamsi before Maya also, right? Yeah. Yeah. And the way he is very dedicated to this work. Vamsi, నవ్వుతాడు సిగ్గుపడతాడు అంటే సూపర్ డెడికేటెడ్ మ్యాన్. వంశీ వింటున్నావా? సినిమా 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 సినిమా. బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం కలశ. కొండ రాంబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి, చంద్రజా వాడవల్లి నిర్మించారు. డిసెంబర్ 15 ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో మూవీలోని హైలైట్స్ ను చిట్ చాట్ లో తెలియజేసింది చిత్ర యూనిట్. అద్దలు పెట్టుకున్నంత మాత్రం డీసెంట్ గారు అట్లా అంటారా? అంటే మీరు అనుకుంటున్నారు అద్దలు పెట్టినంత మాత్రం చాలా డీసెంట్ ఉంటాం మేము, చాలా అమాయకుల లాగా అనిపిస్తారేమో అని. డీసెంట్ అనగానే ఆబ్వియస్లీ ఇప్పుడు అద్దలు పెట్టుకోగానే ఒక డీసెంట్ లుక్ వస్తుంది. అది కూడా చాలా ట్రాన్స్పరెంట్ అద్దలు పెట్టుకుని వచ్చారు మీరు. అవునా? మూవీలో కూడా ఇట్లనే ఉంటారా? లేదు, బాగా చిల్లర చెప్పేసా చిల్లర గ్యాంగ్ లైక్ తాగుడు ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నమాట. ఆ క్యారెక్టర్ కోసం అలా ఉన్నాం. మీ వల్ల అలా అంటారు అలాగంటే మీకు తెలుసు స్టోరీ మీరే జనరల్లీ కొంచెం వింటారు కదా. ఆ కాఫీ వాటర్ కావాలా? లేదు అవసరం లేదు. కాఫీ టీ లేదు నథింగ్. మేము అడిగినా ఇవ్వం. అవునా? మరి అలాంటి వాటికి దూరం అన్నప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేశానంటున్నారు. అలాంటి చిల్లర గ్యాంగే ఇలాంటి కథలు పడుతూ ఉంటాయి అన్నమాట. అంటే డైరెక్టర్ సార్ రాశారు రిటర్న్ అన్నది మొత్తం, బట్ తాగాల్సి వస్తుంది అన్నప్పుడు కొంచెం మేనేజ్ అంటే రియల్ గానే తాగారా? లేదండి. ఏం తాగారు? వాటర్ తాగింది. వాటర్ తాగిన తర్వాత అంత పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే నిజంగా కాదు, మీరు ఇంకెంత పర్ఫార్మెన్స్ ఇస్తారు? భర్త ఎలా వచ్చిందండి? భర్త మీ లోపల ఒక యాక్టర్ ఉన్నాడు. హైపర్ అనుకోండి, యాక్టర్ అని పెద్ద మాటలు ఎందుకంటే రేపు 15 తెలుస్తుంది నేను యాక్టరా కాదా అని. తర్వాత మీ దగ్గరకు వస్తా. సో హీరో అనురాగ్ గారు అమ్మో ఎందుకు భయపడుతున్నావు? భయపడుతున్నారు అందరూ ఇలా చేసే నన్ను విలన్ చేస్తున్నారు. అమ్మో నేను యాంకర్ పొజిషన్ లో కూర్చున్నా కాబట్టి రెస్పెక్ట్ ఉంటాను అన్నమాట. లేదు నేను అసలు యాంకర్ పొజిషన్ లేకపోయినా రెస్పెక్ట్ చేస్తా. మీరేం చేసుకుంటున్నారు, మీరు ఏమనుకుంటారంటే నా వాయిస్ చూసి చాలా కమెండింగ్ క్యారెక్టర్ ఇంకా రూల్ చేస్తుంది అనుకుంటారు? బయట అనుకుంటున్నారు. మీరు యూఆర్ మై ఫ్రెండ్ కదా. సో ఓకే, ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ చెప్పదు కదా. కొంచెం క్లూ ఇవ్వండి. అట్లా ఇలా చెప్పేస్తే ఇంకా సినిమా ఏం చూస్తారు? సరే దీంట్లో భానుగారితో మీకు భానుగారు మంచి యాక్టర్ అని విన్నాము. యాక్చువల్గా చెప్పాలంటే భానుగారు చాలా టాలెంటెడ్ అని విన్నాము. ఆమె చాలా మంచి యాక్టర్ అని విన్నాము. అంటే ఆమె గురించి బయట నార్మల్గా చాలా అగ్రెసివ్గా ఉంటుంది, చాలా టామ్ బాయ్ టైప్. లొకేషన్లో మీతో ఎలా ఉండేది? నార్మల్ జనరల్ ఫ్రెండ్ నార్మల్ ఎట్లా ఉంటారు ఫ్రెండ్స్? అలా చెప్పమని మీకు చెప్పింది? లేదు లేదు చెప్పలేదు. లేదు నిజంగా మంచిగా? నిజం, నేను రియల్ చెప్తున్నాను. అది జెన్యున్? అది జెన్యున్. బాగా చేసింది, బాగుంటుంది అనమాట. అంటే మీతో బాగా మంచి రిలేషన్ ఉంది అంటే ఐ మీన్ ఫ్రెండ్షిప్ లాగా ఇట్లా మంచి తిడుతుంది కూడా నన్ను సినిమాలో ఒక సీన్ తిడతారు. నిజంగా తిట్టారు? ఎప్పుడన్నా? లేదు నిజంగా ఎప్పుడు తిట్టారు, మంచి మాట్లాడతారు. సో ఆమెతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. అంటే ఫస్ట్ థింగ్, అంటే నేను మీకు ఎప్పుడు చెప్పలేదు, బట్ ఫస్ట్ నాకు అది భానుగారికి చెప్పలేదు. భానుగారికి ఎప్పుడు చెప్పలేదు. అంటే అందరు అనుకుంటారేమో యాటిట్యూడ్ ఉంటుంది అది ఇది అనుకుంటారేమో బయట, బట్ నథింగ్, అసలు అట్లాంటిది ఏమి లేదు. వెరీ పొలైట్ పర్సన్ మీరు కాదు. సో అది యాస్ ఇస్ వెరీ స్వీట్ పర్సన్ యాక్చువల్గా. అసలు చాలా బాగా మాట్లాడతారు. ఓకే, సో మీకు ఇది డెబ్యూ మూవీయా? లేదండి, దిస్ ఇస్ థర్డ్. ఇంకా మూడు రెండు మూవీలు చేశారు, రాధాకృష్ణ ఒకటి, రాగల 24 గంటలు ఒకటి. సో అవి రిలీజ్ అయినాయా? సో థర్డ్ మూవీ ఇది. ఓకే, సో మంచి గ్రూతో చేశారు, నార్మల్గా మంచి అందరు ప్యాడింగ్ ఆర్టిస్టులతో చేశారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఎక్స్పీరియన్స్ అంటే విల్ లెర్న్ సంథింగ్, వాళ్ళతో సీనియర్స్ ఎవరైనా ఉన్న అంటే ఎక్కువ వర్క్ చేసిన వాళ్ళతో మనం నేర్చుకోగలుగుతాం. ఏమైనా నేర్చుకున్నారా సినిమా త్రూ? నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు?
లవ్ ఎలా చేయాలి, రొమాన్స్ ఎలా చేయాలి స్పెషల్ గా, అయ్యో అన్ని నేను ఓకే నేర్చుకున్నది మీ స్క్రీన్ లో చూస్తారండి. అలా మీరు అన్ని స్కిప్ చేస్తే చాలా కష్టం అవుతుంది మా ఛానల్ కి. ఓకే సేఫ్ ప్లే మీరు చాలా సేఫ్ గా ఆడుతున్నారు, మీరు అలా ఆడకూడదు. నేను గేమ్ ఆడలేను. మీరు మాట్లాడుతున్నారు, మీ మాటల్లో మీరు గేమ్ ఆడుతున్నారు, దట్స్ ఓకే. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు మీరు టూ మూవీస్ చేశారన్నారు, సో ఆ టూ మూవీస్ చేసిన క్యారెక్టర్స్ కి ఇప్పుడు ఈ కళాశాలలో మీరు చేసిన రోల్ కి ఏమన్నా చాలా డిఫరెంట్ ఉంది యాక్చువల్గా. ఆ టూ క్యారెక్టర్స్ ఒక దాంట్లో నేను చాలా సాఫ్ట్ పర్సన్గా ఉంటాను అండ్ నా రియల్ క్యారెక్టర్ లాగానే ఉంటుంది అది. ఇంకో దాంట్లో కొంచెం దట్స్ విలనిష్ టైప్ ఉంటుంది, బట్ తర్వాత చేంజ్ అయిపోతుంది అది, తెలుస్తుంది. సో దీంట్లో ఇలా ఉండదండి, ఇది ఒకటి పోస్టర్లో ఉంటుంది అంతే, ఇట్లా ఉండదు, ఆపోజిట్ ఉంటుంది దీంట్లో. సో దీంట్లో బాగుంటుంది, యా చాలా బాగుంటుంది, అందరికి నచ్చుతుంది. ఇద్దరు మధ్యలో మంచి లవ్ కెమిస్ట్రీ అలా కనిపించింది. బిఫోర్ మూవీస్ కూడా మీరు అలాగే చేశారు అంటే, ఇలాంటి సీన్స్ ఏమైనా బిఫోర్ మూవీస్ లేదండి? లేదు, ఇదే ఫస్ట్. సో మీరు మీకు ఇలాంటి సీన్స్ ఉన్నాయని డైరెక్టర్ గారు ముందు చెప్పినప్పుడు మీరు ఓకే అన్నారా? అంటే ఆ స్టోరీకి అది కావాల్సింది, రిక్వైర్డ్ కాబట్టి చేసాము. సో ఒక అమ్మాయితో రొమాన్స్, ముగ్గురు అమ్మాయిలతో రొమాన్స్ ఉందా? అది 15th రోజు మార్నింగ్ తెలుస్తుంది, అందరికి తెలుస్తుంది. చూసారు మీకు ఎలా అనిపించింది? నాకు చాలా నచ్చింది అండి, అసలు చాలా చాలా నచ్చింది. సో మీ డైరెక్టర్తో ఉన్న మీ రిలేషన్, ఐ మీన్ డెబ్యూ పెద్ద అన్నలాగా అండి నాకు. ఓకే, అన్నీ నాకు అసలు ఫస్ట్ కలిసినప్పటి నుంచి ఇప్పుడు కూడా అసలు ఎప్పుడు నేను ఒక డిఫరెన్స్ చూడలేదు ఆయనకి. అప్పుడు ఎలా కలిసి ఎట్లా మాట్లాడారో ఇప్పటికీ అలానే ఉన్నారు, సేమ్ అంతే. సో కంఫర్టబుల్ వర్క్? యా, ఏమి ఇబ్బంది రాలేదు? లేదు లేదు. సో ఓకే, కమింగ్ టు యూ, ఐ మీన్ మాట్లాడదని అవుతుంది ఏంటో నాకు అర్థమే అవుతుంది. సో ఓకే, ఆల్ రైట్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్దర్గా ఎలాంటి మూవీస్ అంటే ఫర్దర్గా ఎలాంటి మూవీస్ చేయాలనుకుంటున్నారు? Always I want to play different roles. Okay. So kind of, which kind of movies you want to do? Oh my god. Like Vedam lo Anushka garu chesaru. Come on, alanti role cheyadam ishtam meeku? Not all the time, but like that role. Like that roles. Yeah. బేబీ చిత్రంతో నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్న విరాజ్ అశ్విన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ జోరుగా హుషారుగా. పూజిత పొన్నాడ హీరోయిన్, అనుప్రసాద్ దర్శకులు, నిరీష్ తిరువిధుల నిర్మించిన యూత్ఫుల్ అండ్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా డైలాగ్ కింగ్ సాయి కుమార్ హోస్ట్ గా చేసిన స్పెషల్ చిట్ చాట్ ఇప్పుడు చూద్దాం. సో ఐ యామ్ సో హ్యాపీ ఫస్ట్ ఈ సినిమా చేస్తున్నాను అని చెప్పగానే హీరో ఎవరు అనగానే, నా కొడుకు ఎవరు అనగానే, విరాజ్ అనగానే ఇట్ ఇస్ సంథింగ్ లైక్ yes, మై సంతోష్ అని. దట్స్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ. సేమ్ క్యూట్ రిలేషన్షిప్తో కానీ చాలా ఆ బాండింగ్ ఉన్న ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్, రైట్. వాటి గురించి చాలా మాట్లాడుకుందాం, సో మచ్ టు టాక్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ హౌ ఆర్ యూ ఫీలింగ్? డిసెంబర్ 15th మన ఇద్దరం తండ్రి కొడుకులుగా జనంలోకి వెళ్తున్నాం, ఎలా ఉంది ఆ ఫీల్? లిటిల్ ఎక్సైటెడ్, ఐ మీన్ వెరీ ఎక్సైటెడ్ అండ్ లిటిల్ నర్వస్ సార్. కొంచెం చిన్న భయం ఉంటుంది కదా సార్, అది మేబీ దట్స్ కామన్ ఐ గెస్. ఇంత మంచి సినిమా మనం తీసాము అన్న ఒక కాన్ఫిడెన్స్తో పాటు అది జనాలు చూడబోతున్నారు, దాన్ని ఎలా తీసుకుంటారు, పాజిటివ్గా తీసుకోవాలి కోరుకుంటూ ఐఎమ్ లిటిల్ ఎక్సైటెడ్ అండ్ వెరీ నర్వస్. సరే, కథలో చాలా విషయాలు ఉన్నాయి, మన ఇద్దరి మధ్య చాలా కాన్ఫ్లిక్ట్ ఉంది. సరే, అమ్మ 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 మా మామగారినమ్మా కొంచెం రెస్పెక్ట్. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. గ్రేట్ గ్రేట్. మరి ఇప్పుడు అన్ని సీక్వెల్స్ వస్తున్నాయి కాబట్టి ఫైనల్ గా అన్ని చెప్పాము, ఏదో మాట్లాడుకుంటాం కానీ సినిమా చూస్తే అన్ని తెలుస్తాయి. సో మనవాడు దర్శకుడు సెకండ్ పార్ట్ కూడా పెట్టాడేమో మీ పెళ్లి నుంచి మొదలయ్యి, ఏమో ఏమో మేబీ వాళ్ళు ఆశీర్వదిస్తే అవ్వచ్చు, వాళ్ళు దీన్ని హిట్ చేస్తే సెకండ్ పార్ట్ కూడా ఛాన్స్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం నన్ను వచ్చి కలవలేదు, నువ్వు మా పోచంపల్లికి వచ్చి నేను అడిగాను, నన్ను తీసుకెళ్లలేదు మీ దగ్గరికి. ఏంటయ్యా ఇప్పుడు మీ ముందు నేను ఏం చెప్పా? అమ్మాయినా చూపించావా? అమ్మాయిని ఫోటో చూపిస్తాను. ఫోటో చూపించావు అను ప్రసాద్. సో చాలా గట్టోడు, మొండోడు, ఏం కావాలంటే అదే తీశాడు. అట్ ద సేమ్ టైం ఈ క్యారెక్టర్ని సృష్టించాడు జోరుగా హుషారుగా. అక్కడి నుంచే మొదలైంది. హాయ్ బ్రదర్, హలో బ్రదర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, సచ్ ఎ లవ్లీ క్యారెక్టర్స్.
సూర్యనారాయణ కానీ సంతోష్ కానీ నిత్య కానీ అట్ ది సేమ్ టైం మిగతా రోల్స్. సో అసలు అను ఏ సినిమా డైరెక్ట్ చేయలేదు, ఎక్కడ కో డైరెక్టర్గా చేయలేదు, ఎక్కడ అసోసియేట్గా చేయలేదు, నువ్వే మంచి షార్ట్ ఫిల్మ్స్ ఏవో చేసావు. సో ఎలా ఎలా మొదలైంది నీ ప్రస్థానం? నేను ఇండస్ట్రీకి అంటే ఒక 6-7 ఇయర్స్ అయింది సార్ వచ్చి. మా ఇంట్లో అంతా కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. లైక్ ఎలా అంటే మా ఫాదర్ డైలీ వేజ్ కుకింగ్ చేస్తూ ఉంటారు, వెళ్ళి ఒకళ్ళ దగ్గర వర్క్ చేసేవారు. నాన్నగారి పేరు సురేష్ గారు సార్. సురేష్, ఓకే. అమ్మ? మదర్ అనంతలక్ష్మి సార్. అనంతలక్ష్మి, ఓకే. సో మమ్మీ కూడా డాడీకి హెల్ప్ చేస్తూ ఉంటారు. వెరీ గుడ్. సో హౌస్ వైఫే. నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, తను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు రీసెంట్. ఓకే. నువ్వేం చదువుకున్నావమ్మా? నేను డిప్లొమా ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఓకే. ఎలా సినిమా అంటే ఎలాగా మరి ఎందుకు? చిన్నప్పటి నుంచి రైటింగ్ అంటే ఇష్టం సార్. ఓకే. ఎక్కువ రాసేవాడిని. ఎస్సే రైటింగ్స్ అని, డిబేట్స్ అని, ఇలా చాలా వాటిల్లో నేను పార్టిసిపేట్ చేశాను, చాలా అవార్డ్స్ వచ్చేసాను. సో నాకు యాక్చువల్లీ నాకు ఈ సినిమా అనే దాని మీద ఎప్పుడు వచ్చిందంటే కృష్ణవంశీ గారి మూవీ శ్రీయాంజనేయం. ఆ మూవీ నేను ఒక్కడిని చిన్నప్పుడు థియేటర్కి వెళ్ళి చూశాను సార్. చూసి చాలా ఎడిక్ట్ అయిపోయాను. అంటే లైక్ ఎలా అంటే ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయింది సార్ నాకు ఆ మూవీ. మూవీ చూసి ఒక్కడే బయటకు వచ్చి లైక్ ఒక ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ మొత్తం అన్నీ రాసేసుకుని ముఖానికి 6th 7th ఆ స్టాండర్డ్లో సార్ నేను. నాకు అప్పుడు సినిమా అంటే ఇంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఒక క్రియేట్ అయింది అనమాట ఆ టైం. సో అక్కడ నుంచి మా ఇంటికి వచ్చి ఒక రోజంతా కూడా నేను ఎవరు ఏం మాట్లాడినా శ్రీ ఆంజనేయం తప్ప ఇంకేం మాట్లాడేవాడిని కాదు. సో అంత ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను నేను ఆ మూవీకి. దెన్ అక్కడ నుంచి ఫస్ట్ టైం నాకు ఒక డైరెక్టర్ నేమ్ అంటే కృష్ణవంశీ గారు. సో ఆయన పేరే తెలుసు. తర్వాత అంతపురం ఇది వండర్ఫుల్ ఆ మూవీస్ చూసాను, సింధూరం చూసాను. ఇంకా అక్కడ నుంచి అందులో రివర్స్, నేను కొడుకు ప్రకాష్ ఫాదర్, సో మా క్లాష్ ఇందులో ఇది రివర్స్. అక్కడ నుంచి సినిమాలు బాగా చూడడం స్టార్ట్ చేశాను సార్ నేను. ఇంకా అది ఎలా అంటే ఇంకా ప్రతిదీ రాయడం కానీ స్టోరీస్ చెప్పాలని అలా చిన్నప్పటి నుంచి ఎక్కువ ఉండేది సార్. తర్వాత ఇంకా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మాకు 6 మంత్స్ టైం దొరికింది సార్. సో అప్పుడు ఆ 6 మంత్స్ కోసం ఇక్కడ హైదరాబాద్ వచ్చాను అనమాట. ఇంట్లో కూడా తెలుసు సార్ నేను వచ్చానని. ఓకే. ఇంట్లో అందరూ కాలేజీలో ఉన్నాను అనుకుంటున్నారు, బట్ నేను 6 మంత్స్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అసిస్టెంట్గా ట్రై చేద్దామని చాలా మూవీ ఆఫీసులకి, సీరియల్స్ ఆఫీసులు చాలా చాలా దగ్గర తిరిగాను సార్. మనకు తెలిసిందే కదా సార్ ఇక్కడ ఎవరు కూడా ఫస్ట్ ఒప్పుకోరు అనమాట. బాగా చదువుకుంటున్నావు, వెళ్ళి చదువుకో, నీకు ఎందుకు ఇవన్నీ అని అందరూ ఎక్కడికి వెళ్ళినా అదొక తిట్టడం అవన్నీ చేసేవారు. అయినా కూడా నేను పట్టించుకునేవాడిని కాదు, బట్ ఎక్కడో ఒక హోప్ అనమాట, లేదు నేను రాయగలను, బాగా చేయగలను అని. ఎక్కడ ముంబైలో రిలీజ్ చేస్తున్నారా? ముంబైలో రిలీజ్ అంటే చూడండి, చెన్నైలో నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఇప్పుడు రాయల్ గా ముంబై ఇలా వేసుకున్నాను ఎందుకంటే ఒక మంచి సినిమా చేసిన ఒక ఫీలింగ్, అలాగే ఐ థింక్ సంతోష్ క్యారెక్టర్ కానీ, అలాగే మ్యూజిక్ బాగుంది. సో ఫైట్ లేకపోయినా డైలాగ్ లా ఫైట్స్ ఉన్నాయి, సో ఆ కాన్ఫ్లిక్ట్ బాగుంటుంది. సో అలాగే ఎంటర్టైన్మెంట్ ఐ థింక్ మధు, మధునందన్, సిరి, మన క్రేజీ బ్రహ్మాజీ, బ్రహ్మాజీ ఫాదర్, ఆహా అది అదిరిపోయింది ట్రైలర్ లో. ఏంటది లాస్ట్ చెప్పులు కుట్టేవాళ్ళకి చెప్పులు ఉంటాయా, పెళ్లి చేసేవాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయా, సో అది కానీ ఓవరాల్ గా అంత కదా, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈ ఫ్యామిలీ డ్రామాతో పాటు ఒక ఎంటర్టైన్మెంట్ ఐ థింక్ నిరీష్ కి, ముఖ్యంగా నీకు. సో దీన్ని నమ్మి స్టార్ట్ చేసిన మన ప్రణీత్ కి, అలాగే మా అబ్బాయి సంతోష్ కి, మా కోడలు నిత్యాకి, సో అందరికి బాగుండాలి. సో తప్పకుండా డిసెంబర్ 15th చాలా లైవ్లీగా మేము మాట్లాడుకుంటున్నా, మీరు వచ్చి మమ్మల్ని లవ్లీ విషెస్తో మీరు మమ్మల్ని బ్లెస్ చేయాలి. ఎందుకంటే ఇది నా సినీ ప్రస్థానంలో ఇది నా 50వ సంవత్సరం దగ్గర దగ్గరగా. సో ఈ మధ్య వీళ్ళందరూ ఇంకా సాయి కుమార్లు గుర్తుపెట్టుకుని నాకు వేషాలు ఇస్తూ వాళ్ళతో యాక్ట్ చేసే అవకాశం నాకు వీళ్ళు ఇస్తున్నాయి. సో ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ దిస్ యంగర్ జనరేషన్ ఆల్సో. సో అలాగే పూజిత, ఇంకా ఇంకా సో మెనీ థింగ్స్ టు అచీవ్ ఇన్ లైఫ్. సంతోష్ మంచి స్టార్ట్ చేశాడు బేబీతో, ఎక్కడికి వెళ్ళా మొన్న ఎప్పుడే అంటున్నాడు బెంగళూరు వెళ్తే విపరీతం రెస్పాన్స్ అని. ఇంకా అదే ఒక్క సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేక్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్, సో మచ్ ఆఫ్ డిఫరెన్స్. సో ఆ సక్సెస్ ఫైనల్ గా ఆ సక్సెస్ మా జోరుగా హుషారుకి రావాలి అంటే మీరు రావాలి, మీరు రావాలి, మీరు థియేటర్స్ లో చూడాలి, మమ్మల్ని బ్లెస్ చేయాలి ఒక మంచి టీంతో, ఒక మంచి టెక్నీషియన్స్ తో, ఒక మంచి కాన్సెప్ట్ తో, ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్. డిసెంబర్ 15th ఇన్ థియేటర్స్, రండి చూడండి, ఆశీర్వదించండి. డోంట్ మిస్ జోరుగా హుషారుగా ఇన్ థియేటర్స్.
థ్యాంక్ యూ. మెగా సుప్రీం హీరో సాయి తేజ్, సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా విరూపాక్ష. కార్తిక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా సాయి తేజ్ కెరియర్ మొదటి 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన రాజీవ్ కనకాల, సోనియా సింగ్, రవికృష్ణ, అజినీస్ లోకనాథ్ అందించిన మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2023లో రిలీజ్ అయిన మూవీస్ లో థ్రిల్లర్ జోనర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచిన విరూపాక్ష నెట్ఫ్లిక్స్ లో కూడా దూసుకెళ్తోంది. నెట్ఫ్లిక్స్ 2023 ఒకటవ హాఫ్ ఎంగేజ్మెంట్ రిపోర్ట్ లో 8.7 మిలియన్ వాచ్ అవర్స్ అందించడం విశేషం. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ కన్నప్ప మీద అంచనాలు నెలకొన్నాయి. ఆల్రెడీ కన్నప్ప ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు మేకర్స్ మరో ప్రకటన చేశారు. ఈ చిత్రంలో డైనమిక్ స్టారు విష్ణు మంచు సరసన ప్రీతి ముకుందన్ నటించనున్నారు. ఈ మేరకు టీంలోకి ఆమెను స్వాగతించింది కన్నప్ప చిత్ర యూనిట్. ఇవండి ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.